తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మెడికో ప్రీతి మృతి కేసులో మరో ముందడుగు పడింది. తాజాగా ప్రీతి మృతికి కారణమైన డాక్టర్ సైఫ్ పై సస్పెన్షన్ వేటు పడింది. డాక్టర్ సైఫ్ ను ఒక ఏడాది పాటు సస్పెండ్ చేస్తూ కేఎంసి ప్రిన్సిపల్ ఉత్తర్వులు జారీ చేశారు. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది మెడికో ప్రీతి మృతి కేసు. ఈ కేసులో ఏం జరిగిందో ప్రతి ఒక్కరికి తెలుసైతే ప్రీతి మృతి కేసులో పోలీసులు మరో ముందడుగు వేశారు, దర్యాప్తును వేగవంతం చేశారు. అందులో భాగంగా తాజాగా ప్రీతి మృతికి కారణమైన డాక్టర్ సైఫ్ పై సస్పెన్షన్ వేటు పడింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అందిస్తారు మా ప్రతినిధి కేకే. కేకే, గత 4 రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాల్లో తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించినటువంటి మెడికో డాక్టర్ ప్రీతి మృతి కేసుకు సంబంధించి వేగంగా అడుగులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. గత 2 రోజుల క్రితం పోలీసులు ఇప్పటికే 970 పేజీలతోటి ఒక కోర్టుకు చార్జ్షీట్ దాఖలు చేశారు. అందులో 70 మంది సాక్షులకు సంబంధించినటువంటి వాంగ్మూలాలను నమోదు చేశారు. ఖచ్చితంగా డాక్టర్ సైఫ్ వేధింపుల వల్లనే ప్రీతి ఆత్మహత్యకు కారణమనేటువంటి విషయాన్ని తేల్చినటువంటి 2 రోజుల తర్వాత ఇప్పుడు తాజాగా కేఎంసీ కూడా చర్యలకు దిగినటువంటి పరిస్థితి ఉంది. కేఎంసీలో డాక్టర్ ప్రీతి పీజీ చేస్తున్నటువంటి విద్యార్థిని, పీజీ విద్యార్థిని. అయితే దీనికి సంబంధించి కాకతీయ మెడికల్ కాలేజ్ కి సంబంధించినటువంటి ప్రిన్సిపల్ తాజాగా కొద్దిసేపటి క్రితమే ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ప్రీతి కేసులో నిందితులు ఎవరైతే డాక్టర్ సైఫ్ ఉన్నారో సైఫ్ పైన వేటు వేశారు. వైద్య విద్యార్థిని ప్రీతి మృతికి డాక్టర్ సైఫ్ కారణం అని చెప్పి ఆయన సస్పెన్షన్ చేసి 1 సంవత్సరం పాటు సస్పెన్షన్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీనికి సంబంధించినటువంటి ఉత్తర్వుల కాపీని కూడా ఇప్పటికే సైఫ్ కి పంపించడం అనేటువంటి జరిగింది. మరోవైపు కోర్టులో కూడా దాదాపు వాదోపవాదాల విషయం లోపల పీపీ మోకిరాల సత్యనారాయణ నేతృత్వం లోపల వాదోపవాదాలు జరుగుతున్నాయి. మొత్తం 970 పేజీలకు సంబంధించినటువంటి సుదీర్ఘమైనటువంటి రిపోర్ట్ పైన ఇప్పటికే కోర్టుకు సబ్మిట్ చేశారు. దాన్ని అప్రూవ్ కూడా చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. అందులో 70 మంది సాక్షులకు సంబంధించినటువంటి వాంగ్మూలాలను, ఆమె ఆత్మహత్యకు ఏ రకమైనటువంటి కారణాలు ఉన్నాయనేటువంటి ఒక సుదీర్ఘమైనటువంటి వివరణతో కూడినటువంటి ప్రతి టెక్నికల్ ఎవిడెన్స్, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి సూక్ష్మంగా ఎవిడెన్సెస్ సేకరించి కోర్టుకు సబ్మిట్ చేశారు. టాక్సాలజీ రిపోర్ట్ కావచ్చు, ఫోరెన్సిక్ రిపోర్ట్ కావచ్చు, దీనికి సంబంధించినటువంటి డాక్టర్లకు సంబంధించినటువంటి వాంగ్మూలాలను కూడా పూర్తిగా తీసుకున్నారు. వాళ్ళకు సంబంధించినటువంటి టెక్నికల్ ఎవిడెన్స్, సాంకేతిక పరమైనటువంటి అంశాలతో కూడినటువంటి ప్రతి విషయాన్ని పిన్ టు పిన్. కేకే, సైఫ్ ని ఒక ఏడాది పాటు సస్పెండ్ చేస్తూ కేఎంసీ ప్రిన్సిపల్ ఈ విధంగా నిర్ణయం ప్రకటించడం పట్ల ప్రీతి తల్లిదండ్రులు ఏమంటున్నారు? సో ఇప్పటికే అంటే విచారణ జరుగుతున్నటువంటి తీరు మీద ఖచ్చితంగా పోలీసులు వ్యవహరిస్తున్నటువంటి తీరు మీద డాక్టర్ ప్రీతికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు, ప్రధానంగా తల్లి తండ్రి, అదేవిధంగా సోదరుడు సోదరి, వీళ్ళంతా కూడా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కానీ చట్టపరంగా డాక్టర్ సైఫ్ కి కఠినమైనటువంటి శిక్ష పడే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి, కోర్టుకి దానికి తగ్గ ఆధారాలను పోలీసులు సబ్మిట్ చేయాలి, పీపీ న్యాయ నిపుణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా చొరవ తీసుకోవాలి. ఖచ్చితంగా ఈ విషయంలో ప్రీతి మృతికి కారణమైనటువంటి డాక్టర్ సైఫ్ కి చట్టపరమైనటువంటి శిక్ష పడాలని చెప్పి వాళ్ళు కోరుకుంటున్నారు. కొద్దిసేపటికి 2 రోజుల క్రితమే వాళ్ళు దేవరపుల, అంటే జనగామ జిల్లాలో ఉన్నటువంటి దేవరపుల మండలం మొండ్రాయి తండాకు సంబంధించి ప్రీతికి సంబంధించినటువంటి సమాధి వద్ద శ్రద్ధాంజలి ఘటించారు. వాళ్ళ ఈ సందర్భంగా కూడా చెప్పారు, ఇప్పుడు సైఫ్ కి సంబంధించిన ఉత్తర్వులు జారీ అయిన నేపథ్యంలో వాళ్ళు చట్టపరంగా కఠిన శిక్ష పడాలి, మరొకరికి గుణపాఠంగా మారాలనేటువంటి ఒక ఆశాభావాన్ని మాత్రం వ్యక్తం చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ కికే.